నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని మేలిమి ముత్యాలు అనే పాఠ్యాంశంలో ఉన్న పద్యాలను తెలుసుకుందాం తర్వాత వీడియోలలో మేలిమి ముత్యాలు పాఠ్యాంశంలో ఉన్న పద్యాలన్నింటిని వివరణయుక్తంగా తెలుసుకుందాం ముందుగా మొదటి పద్యము కలిమిగల లోభి కన్నను విలసితముగా పేదమేలు వితరణియైనన్ చలి చెలిమ మేలు కాదా కులనిధి అంబోధి కన్న గువలచన్న మరొక్కసారి కలిమిగల లోభి కన్నను విలసితముగా పేదమేలు వితరణియైనన్ చలి చెలిమ మేలు కాదా కులనిధి అంబోధి కన్న గువ్వల చెన్న రెండవ పద్యము అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సంస్థవనీయు దేవున్ శృతులన్ భువి నిందింపతగదన్ రుబుధులు కుమారా మరొక్కసారి అవయవహీనుని అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సంస్థవనీయు దేవున్ శృతులన్ భువి నిందింపతగదన్రు బుధులు కుమారా మూడవ పద్యము పుస్తకముల నీవు పువ్వు వలెను జూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని తిరిగి ఇమ్మువేగ తెలుగు బిడ్డా మరొక్కసారి పుస్తకముల నీవు పువ్వు వలెను జూడు చింపబోకు మురికి చేయబోకు పరుల పుస్తకముల నెరవు తెచ్చితివేని తిరిగి ఇమ్మువేగ తెలుగు బిడ్డా నాలుగవ పద్యము సానబెట్టిన వజ్రంబులీను కాంతి పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చున్ అటులే అజ్ఞాని అయినను అవనిపైని విద్య నేర్చిన ఏని వివేకియగును మరొక్కసారి సానబెట్టిన వజ్రంబులీను కాంతి పొలము చక్కగా దున్నిన ఫలమునిచ్చున్ అటులే అజ్ఞాని అయినను అవనిపైని విద్య నేర్చిన ఏని వివేకియగును ఐదవ పద్యము పుత్తడి గలవాని పుండు బాధైనను వసుధలోన చాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమా మరొక్కసారి పుత్తడి గలవాని పుండు బాధైనను వసుధలోన చాల వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమా ఆరవ పద్యము ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ మరొక్కసారి ఆపదలందు ధైర్యగుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము ఆజిబాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ ఏడవ పద్యము పత్రికొకటియున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న వాస్తవమునార్లవారి మాట మరొక్కసారి పత్రికొకటియున్న పదివేల సైన్యము పత్రికొక్కటున్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న వాస్తవమునార్లవారి మాట ఎనిమిదవ పద్యము
మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తర్వాత అధికమగుచు ధనరు దిన పూర్వపర భాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రీ. మరొక్కసారి. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ ఆది కొంచెము తర్వాత అధికమగుచు తనరు దిన పూర్వపర భాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రీ. 9వ పద్యము. సత్య సూక్తి ఘటించు ధీజడి మమాన్సు గౌరవ ముసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు. మరొక్కసారి. సత్య సూక్తి ఘటించు ధీజడి మమాన్సు గౌరవ ముసంగు జనులకు కలుషమడచు కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకలార్థ సాధకంబు. 10వ పద్యము. తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచిదాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరొక్కసారి. తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచిదాచి తుదకు దొంగల కిత్తురో దొరలకౌనో తేనె జుంటీ గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తర్వాత వీడియోలో ఒక్కొక్క పద్యమును వివరణయుక్తంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.